రైతుల పక్షపాత ప్రభుత్వం చెప్పుకుంటున్న అధికార పార్టీ రైతులను నట్టెట్ట ముంచుతోందని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో పొలాల్లో నూర్చిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలిపారు పెద్దపురవులకు చెందిన రైతులు ఎన్ఎం రత్తయ్య కాకి శ్రీనివాసరావు భూసి శ్రీనివాస్ అన్నం వీరబాబులో చెందిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయక పొలాల్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో

ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి రైతు ప్రభుత్వం అని చెప్పుకొని రైతును దగా చేస్తుంది రైతులు ఆరుగాలాలు పండించి పంట పంట పండించి ఇలా కళ్ళంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏంటంటే ఆఫ్లైన్లో తీసుకుంటామని చెప్పిన రైతు భరోసా కేంద్ర కేంద్రాలు పెట్టి లేని పక్షంలో వ్యవసాయ కేంద్రాలు కూడా పెడతాం ఇవన్నీ కూడా జరిగింది ఆఫ్లైన్లో తీసుకుంటామని చెప్పి అంటాం అదే కిందటి నెల పదవ తారీఖుతో ఆఫ్లైన్ అయిపోయింది అని చెప్పనంటాం ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పనంటాం కూడా జరిగింది ఆఫ్లైన్లో తీసుకున్నాయి కనీసం రెండు మూడు వేలు బస్తాలు అలా అలాగే ఉండిపోయినాయి ఇంకా కొట్టాల్సిన కుప్పలు కానీ ఈ ప్రాంతంలోనే ఈ పెద ఈ పెదపుర ప్రాంతంలో వచ్చి దాదాపుగా అసలు కొన్ని వందల వేల ఎకరాల్లో ఇంకా కుప్పలు కొట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఈ అవనగడ్డ శాసనసభ్యులు కిందటి నెలలో అన్నారు మేమంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆన్లైన్ అయిపోతుంది ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాం రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పానండి మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది వీళ్ళ రైతులందరూ కూడా కుప్పలు ఈ రకంగా కొట్టుకుని కళ్ళల్లోనే ఒడ్లు కూడా ఆరబోసుకుని ఒడ్లు రైతు భరోసా కేంద్రానికి వెళ్తుంటే రేపు ఆగండి ఎల్లుండి ఆగండి అని చెప్పానండి అంటాం ఎలా ఎంత అది అసలు ఎంత మటుకు పద్ధతి దాదాపుగా కనీసం వారం రోజుల మట్టి పేపర్లో ప్రతిరోజు ఆరు మండలాల్లో పేపర్లో ప్రతిరోజు రైతులు ఇబ్బంది పడేది వస్తానే ఉంది శాసనసభ్యులు ఏం చేస్తారు అసలు కళ్ళు ఉండయో కళ్ళు ఏమైనా మూసు కూర్చున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఏదైనా సరే రైతుకి ఆదు కావాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వాలు ఆదు కాకపోతే ఎవరు ఆదుకుంటారు ఇంకా ఏ నష్టమైనా కష్టమైనా తడిసిన ధాన్యం అయినా సరే రైతుల దగ్గర ఒడ్లన్నీ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది రైతు భరోసా కేంద్రాలకు వెళ్తుంటే అలా చెబుతాం ఈ రోజు నుంచి ఏమో నాలుగు రోజులే వర్షం అని చెప్పిన వాతావరణం శాఖ అనే శాఖ అంటే ఈ కళాల్లో ఉండే రైతులు ఏమైపోతారు